నార్సింగి మండలం షేర్పల్లి శివార్లో నార్సింగి నుంచి చిన్నశంకరంపేట వచ్చే రోడ్డు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న చిన్నశంకరంపేట తహసీల్దార్ మహేందర్, నార్సింగి తహసీల్దార్ సత్యనారాయణతో పాటు చిన్నశంకరంపేట టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, నార్సింగి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాబులు ఆ రోడ్డును పరిశీలించారు. ఈ విషయాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో రోడ్డు పనులు వెంటనే పునఃప్రారంభించాలని ఆమె కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో నార్సింగి తహసీల్దార్ సత్యనారాయణ, చిన్నశంకరంపేట తహసీల్దార్ మహేందర్ గౌడ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, నాగరాజు, మండల సర్వేయర్ శ్రీకాంత్, మీటపల్లి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, షేరిపల్లి మాజీ సర్పంచ్ కృష్ణా గౌడ్, రైతు బంధు అధ్యక్షులు ఎన్ఎం లింగారెడ్డి, నార్సింగి మండల ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్, టీఆర్ఎస్ నాయకులు బోయిని రమేష్, కాసులాపూర్ యాదగిరి యాదవ్, శివల్ల చంద్రం తదితరులు పాల్గొన్నారు. బ్రిడ్జి పని నడుస్తున్నందున పక్కన డైవర్షన్ రోడ్డు ఆల్టర్నేట్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. పైనుంచి వరద ఎక్కువ రావడం వల్ల రాత్రి 8 గంటలకు ఈ యొక్క డైవర్షన్ కొట్టుకుపోవడం జరిగింది. ఇకపై ఇక్కడ అక్కడ అటు పోవాల్సిన వాళ్ళకి ఇటు రావాల్సిన వాళ్ళకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ గారు సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. ఆర్ఎన్బి ఈ గారితో డిఈ గారితో ఇమీడియట్గా అదేవిధంగా కాంట్రాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా మళ్ళీ దాన్ని ఏదైతే డైవర్షన్ ఏదైతే రోడ్ ఉందో దాన్ని మళ్ళీ ఇంకొక వెంట్ ఎక్కువ చేసి అంటే ఇంకొక పైపు ఎక్కువ చేసి మళ్ళీ దారి యథావిధిగా నడిచే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము వచ్చి నార్సింగ నాయకుడు శ్రీకాకుళ మండల నాయకుడు నుంచి ఇక్కడ సంబంధిత సర్పంచ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. దీన్ని పర్యవేక్షించి ఇప్పుడు ఒక పైపు కూడా తీసుకురావడం జరిగింది. కాంట్రాక్టర్ చెప్పినాం పైపులు కూడా వచ్చినాయి. ఒక గంట సేపట్లో ఈ మళ్ళీ ఒక 3 లైన్లు వేసి ఈ యొక్క రహదారిని యథావిధంగా నడిచే విధంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ అకాల వర్షాలు పడుతున్న సందర్భంగా దయచేసి ఈ ఇల్లు ప్రమాదం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆల్టర్నేట్గా అందరికీ కూడా రెవెన్యూ అధికారులకు సంబంధిత గ్రామ సర్పంచ్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రమాదకరంగా ఉన్నటువంటి ఇళ్లను గుర్తించి వాళ్ళను స్కూళ్ళు కానీ లేకపోతే ఈ కమ్యూనిటీ హాల్స్ కానీ లేకపోతే ఆల్టర్నేటివ్ ఏదైనా ప్లేస్లో వాళ్ళకి ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మిర్జాపల్లిలో కూడా స్కూల్లో ఒక క్యాంప్ ఏర్పాటు చేసి భోజనాలు కూడా అక్కడనే ఒక 8-10 ఇళ్లలకు భోజనాలు కూడా అక్కడనే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నర్సింగ్ మండలి కానీ మా శంకరపేట మండలి కూడా ఇంకా ఏదైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ దయచేసి గౌరవ సర్పంచులు రెవెన్యూ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాను.